హాయ్ వ్యూస్. కాస్టింగ్ కోచ్ మీటూ ఉద్యమం అనగానే మీ అందరికి గుర్తుకొచ్చేది ఏంటి? సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, యాడ్స్ కావచ్చు, ఇటువంటి చోట్ల ఆడవారు కెరీర్లో ఎదగాలి అంటే వారి యొక్క దాన్ని ఎలా కన్వే చేయాలో నాకు తెలియటం లేదు. ఆత్మమనని చంపుకొని ఎవడైతే ఆఫర్ ఇస్తారా వచ్చి నాతో ఉండు అంటే నాతో పడుకో అన్న వేలో వాళ్ళ భాషలో కమిట్మెంట్ అన్నటువంటి కొన్ని పదాలను జోడించేసుకుంటూ ఎంతమంది ఏ రకంగా ఇబ్బందులు గురి చేశారు ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, వాళ్ళు బయట పెట్టిన విషయాల ద్వారా తెలుసుకున్నాం. తాజాగా హిందీ సీరియల్స్ ద్వారా కావచ్చు, రియాలిటీ షోల ద్వారా కావచ్చు, బాగా ఫేమస్ అయినటువంటి దివ్యాంక త్రిపాఠి కూడా ఒక విషయం చెప్పింది. అదేంటంటే ఎవరికైనా సరే ఒక ఆఫర్ రావచ్చు, సీరియల్లో షోనో ఏదో ఒకటి, దాని తర్వాత అసలు కథ మొదలవుతుంది. అదేంటంటే ఒక్కసారిగా ఆఫర్లు ఏమి చేతిలో ఉండవు, ఈలోపు మనం ఈఎంఐలు కట్టాలా, బిల్స్ కట్టాలా, లోన్లు కట్టాలా, చాలా ఉండిపోతాయి మన ఖర్చులు. ఎలా ఏంటి అన్నప్పుడు నా చేతిలో కూడా చిల్లి కావలేదు. అటువంటి సందర్భంలో ఒక ఆఫర్ వచ్చింది. అదేంటంటే ఒక నైటు గడుపు, నీకు ఊహించినటువంటి బ్రహ్మాండమైన ఆఫర్లు వస్తాయని నేను తిరస్కరించాను. ఎందుకు? నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి. కానీ వాళ్ళని అడిగాను, ఎందుకు ఈ రకం నాకే అని చెప్పుకొని అడిగి ఉన్నాను. దానికి సమాధానం చెప్పినట్టు నువ్వు చాలా తెలియగల దానివి, చాలా అందమైనటువంటి దానివి, నీలాంటి వాళ్ళకి మంచి ఆఫర్లు రావాలా, కాకపోతే ఒక నైట్ పడుకోవాలా అని అన్నారట. సింపుల్గా నేను తిరస్కరించేశాను, బట్ ఆ తర్వాత నేను నిలదొక్కున్నానని చెప్పి ఈమంటుంది. ఈవిడ నేను ఎందుకు ఇస్తున్నానంటే ఆమె చెప్పినటువంటి మెయిన్ అంశాలు ఇవి చెప్పబోతున్నవి. ఇండస్ట్రీలో ఇలా అవతల వారికి తగ్గట్టుగా మీరు కనుక లేకపోతే ఏది ఆవేలో మీకు ఆఫర్లు రానివ్వకుండా చేస్తామని, ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడతారు. నన్ను కూడా బెదిరింపులకు పాల్పడారు అలా, కానీ నేను బెదరలా. అలా బెదరకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. అండ్ ఇలా ఉంటేనే ఆఫర్లు వస్తాయని భ్రమలో చాలామంది ఉన్నారు. అలా కూడా ఎవరూ ఉండవద్దు. బయట చూసేవాళ్ళు కూడా మా గురించి ఆవేలని అనుకుంటూ ఉంటారు, అలా అనుకోవద్దు. ఇవన్నీ కూడా పటాపంచులు చేయటానికే ఇదిగో నేను చెప్తున్నానని చెప్పేసి ఈ అమ్మాయి దివ్యాంక త్రిపాఠి చెప్పడం జరిగింది. ప్రజెంట్ భనుమే తేరి దుల్హన్ అనే దాని దగ్గర బాగా ఫేమస్ అయినటువంటి ఈమె ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ కూడా యాక్ట్ చేస్తూ ఉందట. ఈవిడ నేను మెయిన్ ఇవ్వదలుచుకునే ఉద్దేశం కూడా ఇదే. సీరియల్స్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏమైనా సరే కావచ్చు కాక ఆడపిల్లలకు సంబంధించి అడుగుతారు అర్హత కమిట్మెంట్ అనేసి ఆవేలు కూడా అడుగుతూ ఉంటారు. అలా వెళ్తేనే, అలా ఉంటేనే ఆఫర్లు వస్తాయని చెప్పేసి అనుకోవటం ఏదైతే ఉందో అది తప్పు. అరే యాక్ట్ చేసే వాళ్ళంతా ఆబ్యాచులర్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు, అది తప్పు. మీ టాలెంట్ మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు పైకి వస్తారు. ఆవేలో ఈమె చెప్పింది నాకు నచ్చింది, దివ్యాంక త్రిపాఠి. అందుకే ఈ వీడియో ఇస్తూ ఉన్నాను.